ఆ హరిగాడి ఎవరు విడుదల చెప్పు. నేను చెప్పను. చెప్పు రావుడు. అగరా ఉండండి, ఆడితో నిజంగా చెప్పిస్తానో నాకు తెలుసు. అయితే చూపించు. మర్యాదగా చెప్పు, ఆ హరి ఎవడు? లేదో నీ ప్రాణం తీస్తాను. చెప్పు. ఆ హరి ఎవరో కాదురా, మీ పాలిట యముడు, ఆ బ్రహ్మనాయుడు కొడుకురా. రుద్రయ్య, ఆ మంచి ముహూర్తం వచ్చేసింది. పిస్తూల్ పెట్టుకో, వెళ్ళి అరిగాను కాల్చి. పెట్టం కాల్చినట్టు కలుస్తాను, వస్తాను. అరే అరే, తమ్ముడు తమ్ముడు అమ్మయ్య, తమ్ముడు అమ్మయ్య, తమ్ముడు, నన్ను క్షమించగలవురా నువ్వు? అవునా, నేను నీకు అన్యాయం చేశాను. నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాల వెనక బండరాల మధ్య గడిచిపోయేలా చేశానురా. నీ తోడబుట్టిన వాడిని ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు. నా నుదటలా రాసుంటే దానికి ఎవరేం చేస్తారన్నయ్య? నీ కళ్ళకు కనిపించిన నిజాన్ని నువ్వు చెప్పావు, ఇందులో నీ తప్పే ఉంది. అవును, ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నయ్య? నేనే చెప్పాను బాబాయ్. అంతేకాదు, మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను. హరి, వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది బాబాయ్? పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు, వాడి చేత నిజం చెప్పించాను. ఎవరు? రుద్రయ్య, నువ్వు ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. వదినా వదిన, అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అంతకంటేనా రాబాయ్? సరే. ఎరా రాముడు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవిలారా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావురా? సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తాను. రుద్రయ్య, చలివిడి ముద్ద తినేసి ఏనాడు సెలవు తీసుకోవాల్సిన నీ అన్నగారి కొడుకు ఊళ్ళోకి రుష్టములా దిగి నాకే శత్రువు అయిపోయి, అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం ఎట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని, అందుకే ఈ ఆడ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నీకు 3 ఏళ్ళు. మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఎత్తేస్తాను రా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేను వచ్చింది. రాయుడు, నిన్ను ఎదిరించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నెలతొప్పిన లక్ష్మిని పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతున్నాన భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యం దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తాను. అవును, thank you.
మర్యాదగా నిలబడిపో, లేదా మీ అమ్మ బుర్రకు బూరు మొక్కెట్టేస్తా. రే, ఆ నట్టుకొచ్చా చెట్టు కట్టయిందా? సన్నాసి, పులి మీసాలు అట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటున్నావట్రా? నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయటి పడలేదు. అవును, మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను. ఇప్పుడు ఏమంటావు? ఏడ్రా, ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీకబిసికేసి చెరులో బారేశాను. ఏం చేస్తావు? చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోతోడు తొక్కించి చంపించేసింది నేనే. దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా. ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ చట్టం కానీ ప్రజ కానీ ఏం మాట్టానికి ఏది లేదు. అది ఊరు పద్ధతి. ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు, బంతి భోజనాలు పెడతానని. ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కొరెట్ట. వాళ్ళను చంపి నీ చేతులందుకు మట్టి చేసుకుంటావు? ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు. ఏంటి తల్లి, నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు, అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని. ఈ రుద్రయ్య వచ్చాక ఒకరోజు ఇద్దరు కలిసి ఎవరూ లేరనుకొని కొన్ని నిజాలు మాట్లాడారు, అవన్నీ రికార్డ్ చేశాను, విను. రుద్రయ్య బాబాయ్, ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావా? ఎంత గాలిస్తే మాత్రం వాళ్ళు నిన్నే పట్టుకోగలరా? అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక్క చంపేకి ఎందుకు వదిలేసావురా? అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది. అది కాదు బాబాయ్, అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ప్రాణం తీరు ఎందుకు అని ఊరుకున్నాను. ఇంతకీ రాయుడు కూతుని వదిలేసావా లేకపోతే ఓ పట్టు పట్టావా? తొందరపడకు బాబాయ్, మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయకపు మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరిచేస్తున్నాను. సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా. అమ్మ బ్రహ్మన్న కొడక, నీ వెనకాల ఎంత పాపిష్టి చరిత్ర ఉందా? హత్యలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నతో పెట్టిన విద్యలు అన్నమాట. నాన్న, రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి. ఈ నీచులిద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు, వాళ్ళే వీళ్ళ దుమ్ము దులుపుతారు. కరెక్ట్. ఉప్పు నా కూతుంది అనిపించుకున్నావమ్మా? ఇవాళ లింగం పంతులు అయ్యా, ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి. ఆ రుద్రయ్య గారిని ఎరిగాన్ని బండి కట్టించి ఈడుచుకుని జనం దగ్గర తీసుకురండి. ఊరు ఊరంతా మైకులు ఎట్టేయండి. స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి. నడండి. మహాజనులారా, నా గ్రామ ప్రజలారా, చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేశాడు. అందుకే ఆడి చేత బాగా పొలవ తినిపించి మరీ గెంటేశాను ఊళ్ళోంచి. కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు, పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగు ఊళ్ళోకి వచ్చాడు. మరి పచ్చినెత్తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు. ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు. ఏ మాట్లాడమేమో లింగం అయ్యా, హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారో మీ ముందు బయట పెడుతున్నాం. వీళ్ల గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి. ఏమిటి తర్వాత? వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారో, ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం. ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్ళు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో, కర్రలట్టుకుని కారపూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి. అమ్మాయి పద్మ, ఆ కనెక్షన్ లో వైర్లే జాతకం పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటల్లో వీధి వీధిన మారుమోగిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు నొక్కే? నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు. అవును,
మీ మాస్టరో నా మాట లేదని ఈ చేతితో నేనే పొడి చంపేశాను రేవంతరావు. ఆ ఈరిగారి కూతుర్ని స్వయంగా నా చేతితో పీక బిస్కెట్స్ చెరులో బారేశాను. ఏం చేస్తాం, చీటికి మాటికి నోరెట్టు పడిపోయా మీ అమ్మమ్మని ఆంబోతో తొక్కించి చంపించేసిన నేనే. దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా. ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా తుంగరాజకీయ న్యాయం కాని సత్యం కాని ప్రేమ కాని ఏదో మాట్లాడలేదు. ఆ కనెక్షన్లు కనెక్షన్లు పీక్ పారేసి అరిగడు కుటుంబానికి మంగళార్థ పడి చేసిన దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిక్కడే నరికి పోగులు పెట్టగలను. కానీ నేను ఆ పని చెయ్యలేను, ఎందుకంటే నేను చట్టానికి బద్ధుణ్ణి. ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నావని తెలిసింది. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను, నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను. బాబు, ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట యథార్థమైన ఒప్పుకుంటాను.
మీరే శిక్ష చేసినా భరిస్తాను. అమ్మా పద్మ, బాబు, నా రక్తాన్ని పంచుకు పుట్టిన మంచితనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ. దీనికి నువ్వే తోడుగా ఉండా బాబు. నీ సల్లటి మనసుతో, నీ గుండె నిబ్బరంతో ఇయాల నుంచి ఈ ఊరిని రామరాజ్యం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ నన్ను మన్నించండి. చలో చలో.